సరేనే జాగ్రత్తగా ఉండు ధైర్యంగా ఉండు మీరు అశ్రద్ధ చేయద్దు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తలకాయని వచ్చిందన్నా లేకుంటే కరోనా వచ్చిందని తెలిసినా కూడా పోతుంది లేకపోతుంది అని అశ్రద్ధ చేసి లాస్ట్ వికటానికి వచ్చినకపోతే ఏ డాక్టర్ కూడా ఏం చేయలేదు కాబట్టి అందరూ దాదాపుగా మీరు అందరూ కరోనా ఇబ్బంది పడతా ఉన్నారు ఇళ్లలో కూడా బయటికి పోవాలన్నా పని చేసుకోవాలన్నా మనకు ఒంట్లో శక్తి ఉండదు కాబట్టి మన తరఫున కొద్దిగా మనకు సహకారం చేసేటువంటి వాళ్ళు కోవిడ్ కిట్ అనే యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు తర్వాత మరి రుద్ర ఫౌండేషన్ నుంచి అడవి బిడ్డలతో మేము ఉంటామని మేము చేసేటువంటి సహకారానికి చాలా మంది కూడా దాతలు ముందుకొచ్చి సీతాకలాంటోళ్ల ద్వారా అయితే పేదోళ్ళకి పోతుంది కరెక్ట్ గా అంటే వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి పోతుందని సహాయం చేస్తా ఉన్నారు మా తమ్ముడు కూడా హైదరాబాద్ హనుమకొండ నుంచి శరత్ వాళ్ళ బృందం కూడా ఇక్కడికి వచ్చి మీ ఊర్లో ఎట్లుంటే అక్క మేము కూడా చేస్తామని వాళ్ళు కూడా ఎందుకంటే మా ఒక్కల శక్తే సరిపోదు మన ఏరియా 9 మండలాలు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మేమేదో మా వంతుగా అందరం కాంగ్రెస్ పార్టీ నుంచి గానీ లేదా దాతల సహకారంతో గానీ చేస్తా ఉన్నాం ఆశా వర్కర్ చెప్పురు వచ్చినాక జ్వరం చూసేది ఎవరికైనా జ్వరం వచ్చినట్టయినా ఎంత ఉన్నది అని చూసి బాగా ఎక్కువ అంటే వెంటనే ములుగు రండి మీరు ఊపిడికి పోడు ఆడికి పోడు ఇది కాదు అడికి వచ్చిరు అనుకోండి కరోనా ఉన్నా ట్రీట్మెంట్ అవుతుంది వేరే వికటానికి వచ్చినా మనం వరంగల్ దాకా పోవచ్చు మీరు ఇటు ఇంకా పోతే కిందకే పోతారు అట్లానే మనకు దగ్గు దమ్మత్తా అంటే ఇది పెట్టి చూడాలి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి చూడమన్నా ఇట్లా ఇక్కడ ఒత్తేది ఉంటది ఇక్కడ ఒత్తాలి ఒత్తితే ఇలా తెలుస్తుంది 92, 93, 95 అట్లుంటే ఏం కాదు 95 ఉండాలి ఇలా కనబడుతుంది 20 నెంబర్లు 95 ఉంటే ఏం కాదు 95 కంటే తగ్గుతుంది 90 తగ్గింది అనుకో దాకానికైతే తొందరగా రావాలి ఇవి పెడతారు ఇక ఆక్సిజన్ పెట్టుకోవాలి